హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈజీ వేలో టమాటో మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా సరే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా రెండు టమాటోలు ఉల్లిపాయలతో మనం ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ఈజీ వేలో టమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 మిరియాలు, 4 లవంగాలు, అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసుకొని 1 చిన్న యాలక్కని వేసుకోండి. వీటన్నిటినీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. వీటన్నిటినీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. ఎండు కొబ్బరి తురుమును వేసుకున్న తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిపాయలని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా 1 ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద ఉంచి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకొని, 4 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపి ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి. శనగపప్పు, కరివేపాకు కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని ఎంత వీలవుతుందో అంత చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలా అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైన మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే లోపల పక్కన 1 మిక్సీ జార్ని తీసుకుని ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న వాటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. మరో పక్కన ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఇలా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బాగా కలపండి. హై ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ టమాటోలని ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టమాటోల్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇలా మూత పెట్టేసి కనీసం అంటే 4 నుండి 5 నిమిషాల పాటు టమాటోలని పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించండి. 5 నిమిషాల పాటు టమాటోలని ఉడికించుకున్న తర్వాత పైనుండే మూతను తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, టమాటో ముక్కలు మొత్తం పూర్తిగా సాఫ్ట్ అయ్యాయి కదా. ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం ఇందులోకి వేసుకోండి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లను వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం టమాటోలకి పట్టేటట్టు ఇలా బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పైన మూత పెట్టేసి 2 నిమిషాల పాటు బాగా ఉడికించండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఇలా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించండి. మసాలా మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకున్నానండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఒకసారి కలపండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసి బాగా కలపండి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లను వేసుకోండి. నీళ్లు అనేవి మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి.
మీకు కర్రీ అనేది చిక్కగా కావాలనుకుంటే ఒక కప్పు దాకా వేసుకోండి. కొద్దిగా లిక్విడ్లా కావాలనుకుంటే 1.5 కప్పు దాకా నీళ్ళను వేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా 2 నిమిషాల పాటు బాగా ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, 2 నిమిషాల తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకే టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసము 1/2 టీ స్పూన్ దాకా బెల్లం తురుమును వేసుకోండి. మీరు బెల్లం ప్లేస్లో పంచదారనైనా సరే వేసుకోవచ్చండి. రెండిటిలో ఏదైనా సరే వేసుకుని ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా టమోటా కర్రీ రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కర్రీని పుల్కా, రోటీ, చపాతి, వేడివేడి అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.